Odur. Fatih. Programs. Committee Chairman. KK Gariki. Pannendu. పన్నెండు కమిటీలకి సభ్యులకు నెల రోజుల నుంచి మీరు కష్టపడ్డారు సభను చేయడానికి. సహకరించిన వాలంటీర్లకి, ఆడపడుచులకి, నాయకులకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. మీ కష్టాన్ని నేను మర్చిపోను. రాష్ట్ర క్షేమం, రాష్ట్ర అభివృద్ధి బాగుండాలని నిరంతరం కృషి చేస్తున్న పత్రికాధిపతులకి, జర్నలిస్ట్ సమాజానికి, ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి, సామాజిక మాధ్యమాల్లో నిష్పక్షపాతంగా అభిప్రాయాలు తెలియజేస్తూ, సూచనలు తెలియజేస్తూ ఉన్న రాజకీయ విశ్లేషకులకి, సీనియర్ జర్నలిస్టులకి నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన మద్దతుదారులకి, ఆశేష ప్రజానీకానికి, ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రపంచం మొత్తం వీక్షిస్తున్న తెలుగు వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ ఎప్పుడు నిర్మాణం, ఎప్పుడు నిర్మాణం ఎలా ఉంటుంది అని చాలా సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తే, ఈ రోజున ప్రతి జిల్లాలో అధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షులకి, మండల అధ్యక్షులకి, కార్యవర్గానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా జనరల్ సెక్రటరీస్కి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. పిఏసీ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారం. రాజకీయాల పట్ల దేశభక్తి పెంపొందించుకునే సమయంలో నాకు సరైన మార్గం చూపించిన మా సోదరుడు, నేను ఈ రోజున రాజకీయాల మీద, పాలసీ మీద అవగాహన ఎంతో కొంత మాట్లాడుతున్నానంటే దానికి కారణం నాగబాబు గారు. ఆయన నెల్లూరులో లా కాలేజ్ చదువుకుంటున్న సమయంలో, విఆర్ లా కాలేజ్లో ఆయన ఇచ్చిన ఒకే ఒక పుస్తకం నాకు చాలా ప్రేరణ, వి ద పీపుల్ వి ద నేషన్ అని, నాని పాల్కి వాలే గారు. అది నాకు ఒక బైబిల్ అయిపోయింది. సో దాని స్ఫూర్తిని నింపుకొని ఈ రోజున బలంగా మీ ముందున్నానంటే దానికి కారణం ఆయన ఇచ్చిన నాకు ఒక మంచి పాఠం. అలాంటి సోదరు నాగబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గెలిచినా ఓడినా ప్రయాణం నీతోనే, జనసేనతోనే అని చెప్పిన ఉమ్మడి రాష్ట్ర సభాపతి, ఉమ్మడి రాష్ట్ర మాజీ సభాపతి, పిఏసీ చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకులైన పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. పార్టీ పెట్టినప్పటి నుంచి, పార్టీ పెట్టక ముందు నుంచి కూడా, 2008 నుంచి కూడా నా వెన్నంటే ఉన్న హనీఫ్కి, శంకర్ గౌడ్ గారికి, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి, తెలంగాణ కార్యవర్గానికి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్కి, తెలంగాణ జనసేన కార్యవర్గానికి, తెలంగాణ జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈ
ముఖ్య అంశాల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మన గురించి మనం విశ్లేషించుకుందాం. ముఖ్యంగా ఈ సందేశం జన సైనికులకు, క్రియాశీలక కార్యకర్తలకు, వీర మహిళలకు నా చిన్న సందేశం. మనం ప్రేమించే వ్యక్తి మీద అభిమానం, ప్రేమ పక్క వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ఆ వ్యక్తి మీద ప్రేమ మీ తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగించకూడదు.